కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా విశాఖ జిల్లా ముంజంగుపుట్టు మండలం కేంద్రంలో సిఐటియు సిపిఎం గిరిజన సంఘం వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొదటి రోజు బంద్ విజయవంతంగా కొనసాగింది. ఉదయం 5 గంటలకే వివిధ కార్మిక సంఘాలు రోడ్లపైకి వచ్చి సమ్మెలో పాల్గొన్నాయి. మండల కేంద్రంలో ఉన్న దుకాణా సముదాయాలు మూతపడ్డాయి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే పెరిగిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ తో కూడిన సమగ్ర చట్టం చేయాలని, స్కీమ్ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించి సమ్మెను విజయవంతంగా కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు సిపిఎం గిరిజన సంఘం ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, విఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ కార్మిక సంఘాలు పెద్ద సిఐటి మండల కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్త జరిగే సమ్మెకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈవేళ కార్యక్రమం అనేక రంగాలు సంఘాలతో ఈవేళ ఇక్కడ సమ్మె జరుగుతూ ఉంది. దీనికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనకి పెట్రోల్ డీజిల్ నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మొత్తంగా అన్ని విధాలుగా భారాలు ప్రజల మీద మోపుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఆపాలని, అలాగే మనకి యువతకి ఉద్యోగం లేకుండా ఈవేళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారు, అది నెరవేర్చాలని, అలాగే అసంఘటిత కార్మికుల్ని సమగ్ర చట్టం తీసుకొచ్చి వాళ్ళకి ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక కార్మిక సంఘాలు పిలుపులో భాగంగా కార్మిక కర్షక ఉద్యోగ భద్రత కార్మిక కర్షకులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కనీస వేతన చట్టం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చట్టం ఉంది. ఆ చట్టం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు అమలు చేసి 26,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని, అలాగే పెరిగిన ఛార్జ్ నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగాయి, తక్షణమే ఛార్జీలు ధరలు నిత్యావసర ధరలు తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, కార్మిక చట్టాలు పరిరక్షించాలి, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపీలంతా కూడా పార్లమెంట్లో గొడవ చేసి అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలి, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఎన్ఆర్జీఎస్ కానీ విఆర్ఎస్ కానీ విఓఎల్ కానీ అంగన్వాడీ సిఎస్డబ్ల్యూలు అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ ఇటువంటి అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ ముందు పార్లమెంట్లో 6 నెలల ముందే విపక్ష వామపక్ష ఎంపీలంతా కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి విన్నవించిన 6 నెలలు దాటిన కనీసం ఇచ్చినటువంటి డిమాండ్స్ మీద మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయంతో కార్మిక చట్టాలను సవరించేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి కనీస వేతనం ఇవ్వట్లేదు. ఈరోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ధరలు పెరిగిన ధరలకు అనుగుణంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా 26,000 రూపాయలు జీతం ఇస్తే తప్ప బ్రతకడానికి సాధ్యపడదు అని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గెజిట్ ని ఈరోజు ధిక్కరించినటువంటి బీజేపీ ప్రభుత్వం, దానికి బీజేపీకి అనుకూలంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎక్కడ కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వం పార్లమెంట్ లో అంటే సమస్యల మీద లేవనెత్తే పరిస్థితి లేదు. అది వామపక్ష విపక్ష ఎంపీలు మాట్లాడుతున్నారు తప్ప వేరే వేరే రాష్ట్రాలు ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడుతున్నారు మన భారతదేశ ప్రజానీకం కోసం తప్ప. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలు బీజేపీ ఎంపీలు ఎవరు కూడా ఈరోజు కార్మికులు కర్షకులు కార్మిక ఉద్యోగుల కోసం వారి ఉద్యోగ భద్రత కోసం కనీస వేతనం ఇవ్వాలని చెప్పి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని చెప్పి ఆ చట్టాల హక్కులు ఉన్నప్పటికీ కూడా వారికి ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయకుండా భారతదేశంలో బీజేపీ 7 ఏళ్ల పరిపాలనలో మొత్తం తుంగల తొక్కే ప్రమాదం ఏర్పడింది. అందుకాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఐక్యమై జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గాని పోస్టులు గాని ఇటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్ అలాగే తర్వాత అంగన్వాడీ సిఎస్డబ్ల్యూలు విఓఏలు గ్రామ సేవకులు
తలారీలు విఆర్ఎల్ అందరూ కూడా పనిచేస్తున్నారు. వీరు కనీసం కొత్త